మౌనంగా కూడుకొని మీ విలువైన వాక్కులను ధ్యానించటానికి వినటానికి మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ దాసుల ద్వారా మా ఆత్మలకు అవసరమైన గొప్ప సంగతులను విన్నాం. మరికొన్ని సంగతులను వినటానికి సిద్ధపడుచుండగానైనా తోడుగా ఉండండి. వింటున్న ప్రతి మాటను దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని మీ బిడ్డలు మీ ఎదుట ఉన్నతంగా బ్రతుకుటకు కృప చూపించమని చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థయపడుతూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తేసు వారి అమూల్యమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మక్కన తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామమున అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నేటి కొరకు ఒక విభిన్నమైన లోకంలో జరుగుతున్న ఒక విషయాన్ని చెప్పాలని ఈ పాఠం పెట్టడం జరిగింది. ప్రియులరా, క్రైస్తవుడు అనగానే కేవలం సంఘానికి లేదా ఆదివారపు ఆరాధనకి లేదా ప్రార్థనకి వాటికే పరిమితం కాదు. క్రైస్తవుడు అనే వ్యక్తి ఈ సమాజంలో వెలుగు, ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను, సమాజం పాడవుతున్నప్పుడు సమాజాన్ని చక్కటి దారిలోకి తీసుకెళ్లేవాడే క్రైస్తవుడు. అంతేగాని కేవలం ప్రభు నమ్ముకొని ప్రార్థన చేసుకొని సంఘాలలో కుటుంబాల్లో గడపటం కాదు. ఇప్పుడు మన దేవుని వల్లరా, చరవాణిలో టిక్ టాక్, బజారులో చీప్ టాక్. చరవాణి అంటే ఎంతమందికి తెలుసు? తెలిసిన చేతులు ఎత్తండి. చరవాణి, రైట్? చరవాణి అది లేకపోతే మీరు బ్రతకలేరు. చరవాణి అంటే భార్యకు మించింది. చరవాణి అంటే తల్లిదండ్రులకి పిల్లలకంటే మించింది, పిల్లలకి తల్లిదండ్రులు మించింది. ఎవరిని విడిచిపెట్టినా ఉండగలరు, కానీ చరవాణిని విడిచిపెట్టకుండా ఉండలేరు. చరవాణి అంటే ప్రాణం చాలామందికి. అది ఎప్పుడు గుండె దగ్గరే ఉంటుంది, కాకపోతే సౌండ్ వేరు. మన గుండె లబ్డబ్ ఉంటుంది, కానీ చరవాణి లబ్డబ్ అందరు ఏమండి, సాంగు పాడుతుంది. చరవాణి చాలా ప్రత్యేకత ఉన్న చరవాణి. అది చరవాణి అంటే మీ చేతిలో ఉన్న మొబైల్. మొబైల్ అందరి చేతిలో ఉందా? మొబైల్ లేని వాళ్ళ చేతిలో ఎత్తండి. ఓకే, చాలామంది ఉన్నారు, పర్లేదు. చరవాణి లేదు, కాకపోతే టిక్ టాక్ లేదు అనమాట. అయితే రైట్, ఈ చరవాణి అంటే మొబైల్. ఈ మొబైల్లో ఏమండి, 2005 సుమారుగా 2000 సంవత్సరాలలో ఈ మొబైల్ అంత ప్రాచుర్యం లేదు. మొబైల్లో ఫొటోస్ తీసుకోవటం కానీ, వీడియోస్ డౌన్లోడ్ చేయటం కానీ, వీడియోస్ని షేర్ చేయటం కానీ, అప్పుడున్న సమాజంలో కొంత మొబైల్కి ప్రాధాన్యత తక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ మొబైల్కి ఫోటో తీయటం కెమెరా ఉందో, తర్వాత ఆ కెమెరా ద్వారాగా ఫోటో తీయటం, వీడియో తీయటం, అప్లోడ్ చేయటం, దీన్ని షేర్ చేయటం ఎప్పుడైతే వచ్చిందో, మొబైల్ని ఎక్కువ మంది కొంటున్నారు. చాలామంది మొబైల్ ఎందుకు కొంటారంటే మన ముఖాన్ని చక్కగా అందంగా తీయటం కోసం. చాలామంది మొబైల్ షాప్కి వెళ్ళి ముందు ఏమడుగుతుంది తెలుసా, ఫుట్ బాగొస్తుందా బ్రదర్, ఇది ఫీచర్స్ ఏంటి దీని? ఫీచర్స్లో మొట్టమొదటి ఫీచర్ ఏది తెలుసా? ఫోటో నాకంటే బాగా రావాలి. అంటే నీలాగా రావద్దా? పిక్చర్ క్వాలిటీ ఎంత చెప్పు, రిజల్యూషన్ ఎంత ఉంది? అంటే నేను దిగితే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి, లేకపోతే మహేష్ బాబు లాగా ఉండాలి, అమ్మాయిలు అనుకోండి అనుష్క లాగా ఉండాలి. ఇంకా ఉన్నారు కదా పెద్ద పెద్ద స్టార్స్. అంటే ఫోటో దిగితే ఎలా ఉండదు తెలుసా?
నల్లగా ఉన్నాడు మంచికి తెల్లగా రావాలి, ముఖం మీద ఏమన్నా మరకలున్నా మచ్చలున్నా పోవాలి. అంటే మొబైల్ను చరవాణిని కొనే దేనికంటే మొట్టమొదటిగా ముఖాన్ని మన ఫేస్ని అందంగా మరి చూపించాలి అందుకోసం కొనే వాళ్ళు ఉన్నారండి కేవలం. తర్వాత వీడియోస్ తీయటానికి వీటన్నిటి కోసం ఉపయోగిస్తున్నారు. దాంట్లో అనేకమైన యాప్స్ వచ్చాయి, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, అంటే ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇలా చాలా వచ్చాయి. అన్నిటికన్నా ప్రాచుర్యం పొందింది యూట్యూబ్ ఒకటే. ఒకప్పుడు యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్లోనే మనం లైవ్ చూసాం డాడీ గారి లైవ్. కానీ యూట్యూబ్కు మించింది ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక యాప్. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు దేనివైపు చూస్తుందంటే టిక్టాక్. టిక్టాక్ అనేది యాప్ అండి. యాప్ గురించి రాత్రి అంతా సెర్చ్ చేశాను నేను, ఏంటి దీని చరిత్ర ఏంటని. ఈ యాప్ 2016 విడుదల చేయబడింది. యాప్కి అంటే కొన్ని కోట్ల మంది దాన్ని ఏమంటే సబ్స్క్రైబ్ లేదంటే డౌన్లోడ్ చేసుకున్నారు, యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. కొన్ని కోట్ల మంది దాన్ని ప్రతిరోజు చూస్తున్నారు, కొన్ని కోట్ల మంది వీడియోలు దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఎలాగ అప్లోడ్ చేస్తున్నారు అంటే తెలుసండి, వారికి నచ్చిన హీరోని, వారికి నచ్చిన డైలాగ్ని, వారికి నచ్చిన హీరోయిన్ని. చాలామందికి తెలుసు, చూసే ఉంటారు లేదు టిక్టాక్. తెలియని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఏమంటే వీటన్నిటినీ ఇమిటేట్ చేస్తూ, అంటే వాయిస్ ఓవర్ వెనక హీరోది క్యారెక్టర్ది, కానీ దానికి అనుగుణంగా నటించటం, ఏడవటం, నవ్వించటం, డాన్స్ వేయటం, ఇలాగా సమాజంలో ఇప్పుడున్న ప్రపంచ వ్యాప్తంగా ఈ టిక్టాక్ అందరండి, అన్ని దేశాలు, ఏ దేశం కూడా కాదు, అన్ని దేశాలు కూడా ఈ టిక్టాక్ని ఫాలో అవుతున్నారు. మనిషికి ఏమంటే ఒక చిన్నపాటి ఒక లక్షణం ఉంటుంది మనిషికి, ప్రతి మనిషికి. అది జాతితో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ఏమంటే దేంతో సంబంధం లేదు. కానీ ఒక మనిషికి ఎలా ఉంటుందంటే 10 మంది నన్ను చూడాలి, 10 మంది చేత నేను మెప్పు పొందాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నేను వెళ్తే చాలామంది నన్ను గుర్తుపట్టాలి. ఇది సహజంగా అందరిలో ఉండే లక్షణం. దీనికి ఆజ్యం పోసిందే టిక్టాక్. సినిమాల దగ్గరికి అంటే ఒకప్పుడు టీవీ సీరియల్ కానీ మూవీ ఆర్టిస్ట్లు వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. ఎందుకు, సినిమా యాక్టర్ అనుకోండి, లైవ్లో కూర్చోబెడతారు, ఆ హీరోయిన్ని అన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఏమి తింటున్నారండి, మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి, మీరు ఇంత అందంగా ఉండటానికి గల కారణం ఏంటి. ఇప్పుడు ఆమెను అడుగుతుంది, ఇప్పుడు చక్క చదువుకుని పిల్ల చూసి ఓహో హీరోయిన్ అయితే అలా అడుగుతారేమో, నేను కూడా హీరోయిన్ అవుతానమ్మా, నేను కూడా ఆర్టిస్ట్ని అవుతాను. ఆర్టిస్టులకి అండి, ఈనాడు హైదరాబాద్లో షాపింగ్ మాల్ అన్నీ ఓపెన్ చేసిందో తెలుసా, మీరు చూస్తున్నారు కదా, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఇంకా ఏమున్నాయి చెప్పండి, వెళ్ళలేదా చెన్నై షాపింగ్ మాల్, ఇంకా ఏమున్నాయి మాల్స్ తర్వాత చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, చాలా ఉన్నాయి కదా. హైదరాబాద్లో ఉన్న అన్ని మాల్స్ ఓపెన్ చేసింది ఎవరు అనుకున్నారు, ఏమండి డాక్టర్ కాదు, ఇంజనీరింగ్ కాదు ఓపెన్ చేసింది, కట్టింది ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ కాదు ఓపెన్ చేసింది, లేకపోతే జవాన్లు కాదు, లేకపోతే రైతు కాదు, ఎవరు ఓపెన్ చేశారు తెలుసండి, ఆర్టిస్టుల్ని, నటించే వాళ్ళని, అంటే వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్ చేయించారండి హీరో హీరోయిన్లు. ఎవరు ఫేమ్ ఉంటే, ఎవరికైతే ఫేమ్ ఉంటుందో, ఎవరైతే యూట్యూబ్లో హల్చల్ చేస్తారో వాడి చేత రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఓహో ఇప్పుడు రిబ్బన్ కటింగ్ నేను చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ స్టార్ అయిపోవాలి. ఏమో నువ్వు మంచిగా బాగున్నావు కదా, చాలా అందంగా ఉన్నావు, నువ్వు కూడా టిక్టాక్ చేయొచ్చు కదా, నువ్వు కూడా మూవీస్లో ట్రై చేయొచ్చు కదా. ఇలాగ అబ్బాయిల్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలో అమ్మాయిల్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. ఇలాగ సొసైటీలో ఈనాడు ఈ యాప్, సినిమా ఆఫర్లు లేదా ప్రజలు నన్ను లైక్ చేయాలి, లైక్లు కొట్టాలి, షేర్లు చేయాలి, నా అందాన్ని, నా డ్యాన్స్ని, నా పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవాలని ఆ వీడియోస్ని, వారు చేసిన యాక్టింగ్ని
అప్లోడ్ చేస్తున్నారండి. ఇలాగ అప్లోడ్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో తెలుసది, ప్రపంచం అంతా చూస్తుంది. టిక్ టాక్ ఉంటే ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నారో టిక్ టాక్లో చూడొచ్చు మనం. ఇలాగ ఎవరు తెలిసినా తెలుసండి, కొంత ఊహ తెలిసిన పిల్లవాడు మొదలుకొని, ఏమంటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలైన బామ్మ వరకు టిక్ టాక్ చేస్తున్నారండి. చాలా ఉన్నాయి వీడియోస్. ఏమంటే ముందు ఈ టిక్ టాక్ హిస్టరీని ఒకసారి తెరల మీద చూద్దాం. అదే నేను చెప్పిన మాటలు కొన్ని ప్రాముఖ్యమైన సంగతి దాంట్లో కూడా ఉన్నాయి. టిక్ టాక్ హిస్టరీని ఉంటుంది చూడండి, అది చూద్దాం సార్ ఏం చెప్పాడు టిక్ టాక్ గురించి. ప్రపంచవ్యాప్తంగా దాని హిస్టరీ గురించి చెప్తున్నారండి. ఏమంటే దానికంటే ముందు ఒక మాట చెప్తాను. యాక్చువల్గా ఈ టిక్ టాక్లో ఎలాగైపోయిందంటే చివరికి రహస్యంగా జరుపుకుంటారు కదా, ఇలాంటి వీడియోస్ను కూడా అప్లోడ్ చేశారండి. అంటే అసభ్యకరమైన చిత్రాలను కూడా అంటే సిగ్గు లేకుండా అప్లోడ్ చేశారు. వారికి సిగ్గు లేదు కానీ చూసేవాళ్ళు చెడిపోతారు కదండి. అందుకని భారతదేశం కొంచెం మంచిది కదండి, భారతదేశం విలువలు ఇచ్చేది ఆడవారికి కానీ, ఏమండి మన సంస్కృతికి సాంప్రదాయానికి కొంత రెస్పెక్ట్ ఇస్తాం మనం. కాబట్టి మద్రాస్ హైకోర్టు అండి దీని మీద స్టే విధించింది. ఇదిగో టిక్ టాక్ భారతదేశంలో నిషేధం జరగాలి అని నిషేధం చేశారండి. తర్వాత కొన్ని నెలలకే మరలా అసభ్యకరమైన వాటికి మేము డిలీట్ చేస్తాము, ఓన్లీ అందరూ చూడగల వీడియోస్ని మాత్రమే మేము పంపిస్తాం. కాబట్టి మరలా మీరు దాన్ని ఆ స్టేని తీసేయండి, ఆ రద్దును తీసేయండి, మరలా యాప్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము, మార్కెట్లో తీసుకెళ్తాము ప్లీజ్ అండి అని మళ్ళీ వాళ్ళు పెట్టుకున్న తర్వాత వెంటనే మరలా టిక్ టాక్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు ఇండియాలో. కాబట్టి ఇప్పుడు టిక్ టాక్ గురించి కొన్ని విషయాలు. టిక్ టాక్ ఇప్పుడు ఈ యాప్ రాష్ట్రం దేశం ప్రపంచాన్ని ఊపేస్తోంది. దీనికి అడిక్ట్ అవుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది ఎంత అంటే ఒక్క 2019లోనే 74 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు, 550 కోట్ల గంటల సమయాన్ని ఈ యాప్ లోనే గడిపేశారు. టిక్టాక్ కొంతకాలంగా ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ యాప్ టైం పాస్ కి కొందరు, వినోదం కోసం ఇంకొందరు. ఇలా రోజు రోజుకు దీన్ని వాడుతున్న వాళ్ళ సంఖ్య అంతకంటకు పెరుగుతుందే తప్ప తగ్గడలేదు. అమెరికాకు చెందిన డేటా అనలిటిక్స్ కంపెనీ టిక్టాక్ పై సర్వే చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ యాప్ లో గంటల కొద్ది గడుపుతూ ఇండియన్స్ పాత రికార్డులే బ్రేక్ చేశారు. ఇండియాలో ఈ టిక్ టాక్ డౌన్లోడ్ కొన్ని 100,000 కోట్ల మంది అని విన్నారు, డౌన్లోడ్ చేసుకున్నారంట. ఎక్కువగా సమయం కలిపేది ఏమో తెలుసా, భారతీయులు. టిక్ టాక్ లో టాప్ అండి మనం, రేటింగ్ ఎక్కువ మంది, 1 స్థానంలోకి వెళ్ళాం. భారతీయులు అంటే అంత గౌరవంగా ఉందో చూడండి. అంటే సమయం అంతా కేటాయిస్తుంది టిక్ టాక్ లోనే. 2019లో టిక్ టాక్ యాప్ పై మనోళ్ళు 550 కోట్ల గంటల సమయం గడిపేశారు. పాజ్ పెట్టినా, 550 కోట్ల గంటల సమయం అంటండి రికార్డు. దాన్ని వాడు ఏమంటే సంవత్సరాల్లో వేసాడండి, ఈ కోట్ల సమయాన్ని సంవత్సరంలోకి వేసాడు. కొంచెం ముందు పెట్టినాను, 50 కోట్ల గంటల సమయం గడిపేశారు. ఈ సమయాన్ని సంవత్సరాల్లో పరిస్తే 6,27,000 ఏళ్ళండి మన ఆయుష్ అంత 60 ఏళ్ళండి 60 ఏళ్ళు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ. చూడండి ఈ పాఠం చెప్పుకోవాలంటారా చెప్పదంటారా, సమాజానికి చూపించాలండి ఇది. 6,00,000 సంవత్సరాలు ఎవరో ఓన్లీ ఇండియా వాళ్ళ గురించి చెప్తున్నాడు అంతే. 6,27,000 ఏళ్ళును గడిపేశావా నువ్వు సమయం అండి. 2018లో ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిపి టిక్ టాక్ యాప్ లో గడిపిన టోటల్ టైం కన్నా 2019లో ఒక్క భారతీయులున్న సమయమే ఎక్కువ. దీంతో టిక్ టాక్ పాత రికార్డుల్ని మనోళ్ళు తిరగరాసినట్లయింది. టిక్ టాక్ లో యాక్టివ్ యూజర్లు ప్రతి నెలా 90% పెరుగుతున్నారని సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యాక్టివ్ యూజర్లలో చైనా తొలి స్థానంలో ఉంటే 2వ స్థానంలో ఇండియా ఉంది. తర్వాతి వరుసలో ఉన్న 11 దేశాల టోటల్ కన్నా మనోళ్ళు టిక్ టాక్ లో గడిపిన సమయమే ఎక్కువ. ఇండియన్స్ ఈ యాప్ లో డీప్ గా లీనమైపోతున్నారని సర్వే సంస్థ చెప్పింది. 2019లో ఈ యాప్ డౌన్లోడ్స్ కూడా భారీగా పెరిగాయి. 2018లో 65 కోట్ల మంది ఉంటే 2019కి వచ్చేసరికి 74 కోట్ల మంది టిక్ టాక్ ని తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే ఒక్క ఏడాదిలో 13% పెరిగారు.
అందులో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. బాబు నువ్వు చెప్పు ఏంటి? చైనాకు చెందిన ఈ యాప్ లో పిల్లలకు అడల్ట్ కంటెంట్ అందుబాటులోకి వస్తోందంటూ గతేడాది మద్రాస్ హైకోర్టు టిక్టాక్ పై నిషేధం విధించింది. పోర్నోగ్రఫీ అడల్ట్ కంటెంట్ తొలగిస్తామని, అటువంటి వీడియోలు యాప్ లో లేకుండా చూసుకుంటామని ఆ సంస్థ హామీ ఇవ్వడంతో నిషేధం తొలగించింది కోర్టు. గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్ అందుబాటులో లేని కొద్ది రోజుల్లోనే టిక్టాక్ యాజమాన్యానికి 33% ఆదాయం తగ్గిపోయింది. ఇండియాలో నిషేధం ఉన్న ఆ కొన్నాళ్లు ప్రతిరోజు 3.5 కోట్ల నష్టం వచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు టిక్టాక్ గురించి మీరు అన్నారు కదా, ఏమంటే ఇవన్నీ మీకు చూపిస్తుంది అనేది ఎంజాయ్ చేయడం కోసం కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎలాగ టిక్టాక్ చేస్తున్నారు, ఏమంటే పిల్లలు ఎలా చేస్తున్నారు టిక్టాక్, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియాలి. చాలా మంది ఈ టిక్టాక్ నేను ఎందుకు తీసుకున్నానంటే అండి, చాలా మంది క్రైస్తవులు కూడా టిక్టాక్ చేస్తున్నారండి, అందుకోసం నేను తీసుకున్న ఈ పాఠాన్ని. ఈ పాప చూడండి, ఏమంటే అమ్మాయి పాప ఎంత ఉంటుంది వయసు, మహా అయితే ఏమంటే ఒక 5 సంవత్సరాల లోపు ఉంటుంది, 4 సంవత్సరాలు పాప పెట్టినానా చూస్తారు. కొమ్లి, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కొమ్లి. ఏమన్నా చూసారండి, పాప అంటే చిన్న పాప భాష ఒక్క భావం తెలియదు, ఏం చెప్పిందో వెనక ఏ సౌండ్ వచ్చిందో తెలుసా పాపకి? ఆ పాప రేపు పెద్ద అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఊహించుకుంటావు సార్ మీరు? నెక్స్ట్ ఇంకో పాప చూపించినట్టే, ఒక పాపలకు చెప్పుకుంటే చాలా టైం అవుతుంది, స్పీడ్ చాలా ఉంది అక్కడ విషయం. నెక్స్ట్ ఎంత సెకండ్ నంది అవార్డు ఆస్కార్ అవార్డు ఏంటండి అమ్మాయి ఏడిపు వెంటనే వెంటనే స్మైల్ చూపించాలండి. ఇప్పుడు ఆ పాపలు చూసారు కదా మీరు, ఆ పాపలు ఏం చేస్తున్నారు ఇప్పుడు, పాడు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పాడవటానికి వెనక ఏం నేర్పిస్తున్నావా? ఓహో క్యూట్ క్యూట్ హ్యాండ్సమ్, అబ్బా కుర్రోడిని చూపించయ్యా, ఎవరిని అడుగుతుంది? చిన్న పిల్లలకండి. ఆ పాపలు అవి నేర్చుకుంటే సమాజం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవన్నీ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు అప్రమత్తంగా ఉండాలి, మీ కుటుంబాలు మీ స్నేహితులు అందరినీ అలర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అంటే ఆ పాప వయసు ఎంత, వాళ్ళు నేర్పిస్తున్న ఏమంటే ఆ సాంగ్స్ మీనింగ్ ఏంటి, మాటలు దాని గురించి బైబిల్ అని చెప్తే చెప్తాను మీకు, ముందు చూపించాలి కదా ఇవన్నీ. పెట్టినాను అమృతమైన సాంగ్ అది. బ్రెడ్ మీద బెడ్ జామ్ చూపిస్తున్నా, చీరలొద్దు నగలొద్దు, చీరలొద్దు నగలొద్దు, ఏం కావాలంటే బిడ్డలు పిల్లలు కావంట, ఎవరికి ఎవరికండి? ఇప్పుడు ఏ పాట ఎవరు పాడుతున్నారు చూడండి, ఏం సాహిత్యం చూడండి, ఇవన్నీ ఒకటి రెండు చూపిస్తాను మీకు. 775 కోట్ల మంది చేస్తున్నారు ఇది, నాట్ ఓన్లీ 1 పర్సన్, ఒక్కరు చేస్తుంది కాదు ఇది, మచ్చుకు చూపిస్తున్నా మీకు అంతే. పెద్దలు చూపించిన అన్న చాలు, పిల్లలు చాలు. ఏం చూడండి, నాకు మాటకు వస్తలేదు. ఇలాగా డైలీ ఒక 15-20 మినిట్స్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేశారనుకో, యాక్టింగ్ లో మీ అంత తిరుగు ఇంకెవరు రారు అసలు మీకు పోటీ. ప్రాక్టీస్ అబ్బా, ప్రాక్టీస్ చేస్తేనే యాక్టర్ అవుతారు. నిజంగా ఏడుస్తారు అనుకుంటున్నారు అబ్బాయి, లేదురా బాబు ఇలా నేను ఎందుకు ఏడుస్తాను, బక్కేం కదా నేను ఏడాను అసలు. అబ్బా అది ఏడుపడుకుంటున్నారు ఇప్పుడు దాకా మీరు, ఏమంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు నిజమేదో భర్తకి ఇప్పుడు నిజమేదో తెలియదు, అంటే ఈ రకంగా నటిస్తుంది అంటే ఇంట్లో ఏ రకంగా నటించాలి ఇప్పుడు, ఇంకా ఉన్నాయండి మీ అందరికి తెలియాలి ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఆ పూలు కొట్టండి హస్బెండ్ మీకు అర్థమవుతుందండి, ఇంటికి వెళ్తున్నారు మార్గ మధ్యలో వెనక కూర్చుంది, గృహిణి వెనక కూర్చుంది, భర్త బజార్లో,
బజార్లో, ఇది బజార్లో భర్త హెల్మెట్ పెట్టుకున్నాడు, పాపం హెల్మెట్ పెట్టుకున్నాడు, పూలు కొట్టండి భార్యకి. ఇప్పుడు ఆ పూలు తీసుకొని టిక్ టాక్ చేస్తుంది. పూలు చెప్తాడు వాడు వస్తున్నాడు, సిగ్గుపడతా చూడండి, ఏమి సిగ్గుపడుతున్నా, సిగ్గుపడేసరికి ఏమంటే భర్తకి ముందు పెట్టుకుని టిక్ టాక్ చేస్తుందండి పాపం, ఆడికి తెలియదు పాపం. ఏమంటే కన్నూరు కొడుతుందామే, వెనకున్నాడు కొడుతుంది, వాడు సిగ్గుపడుతుంది పూలు అమ్మేవాడు అబ్బా. ఏమంటే ఇంకోటి పెట్టినా అవునండి, నాకు చేతుల్లో అండి, చేతుల్లో చూడండి, అంటే ఏం మేము తక్కువ కాదు, అది కాలు చేతుల వాళ్ళకి మేము తక్కువేం కాదు, టిక్ టాక్ మాకు టాలెంట్ ఉంది. ఇప్పుడు ఈవిడ చూడండి ఎంత, అంటే ఎంత మంచి సంగతి చెప్తుంది చూడండి, ఒకరి గురించి చెప్తుంది ఆవిడ, ఎవరి గురించి చెప్తుంది చూడండి ఆవిడ, అబ్బాయిలు మామూలు టైంలో అబ్బాయిల గురించి చెప్తుందండి. ఇంకా మస్తు ఉండేది ఏ టైంలో తెలుసా, బాగా తాగుతారు కృష్ణవా ఆ టైంలోకి రాకుంటారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చేటి మంచి మంచి ముత్యాలు వస్తాయి తెలుసా, నిజం చెప్తున్నా. బందు బాగా తాగిన తర్వాత ఎలా ఉంటారంట, కిరాక్కుంటారంట. అంటే ఇక్కడ ఏంటి, బాగా చదువుకునేవాడు బాగున్నాడు, ఏమంటే బాగా వినండి, బాగా చదువుకుంటున్నవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు, ఏమంటే కుటుంబాన్ని పోషిస్తున్నవాడు, సమాజంలో గౌరవం ఉన్నవాడు నచ్చదంట ఆమెకి, ఎవరు నచ్చుతారు, కిర్రాగ్గా ఉండేవాడు ఉన్నాడంట ఒకడు వీధిలో, బార్లంబడి తిరిగి వీధులంబడి తిరిగి ఏమంటే చిన్నపిల్లల్ని చెరిపేవాడు, మా నమ్మని చంపారు కదా నలుగురు, అలాంటి వాళ్ళు నచ్చుతారు ఇప్పుడే మనకి. ఇప్పుడు ఇంకేమండీ చాలా ఉన్నాయి ఇవన్నీ, ఇదిగో చివరికి అండి బాత్రూంలో కూడా తెచ్చున్నారండి, అంటే భర్తకి లేదంటే పిల్లలు ఇంట్లో చూస్తే ఏమవుతారు అని భయం ఉందా, టిక్ టాక్లో ఏదో మొబైల్ ముందు పెడుతున్నామంటే అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది, అది నువ్వు పెట్టే చిన్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుందండి, ఏమంటే ఉద్యోగాలు చేయకుండా టిక్ టాక్లు చేస్తున్నారంట, చాలా ఉన్నాయండి వీడియోస్ అన్నీ. వీడియోస్ చేస్తుంటే ఏమంటే మన పెద్దలు తెలిసిపోద్ది కదండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్ద అధికారులు తెలిసిపోయి వాళ్ళందరినీ సస్పెండ్ చేసేసారు, ఉద్యోగాలు స్పీక్ చేశారు, ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకుంటారు టిక్ టాక్లు అంతే కదా, డ్యూటీకి వెళ్ళి టిక్ టాక్లు, స్కూల్లో టిక్ టాక్లు, ఏమండి ఎక్కడ లేదని టిక్ టాక్లు, చివరి గుడి దగ్గర పోయి టిక్ టాక్లు చేస్తున్నారండి, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి చర్చిల్లో టిక్ టాక్, ఏమండి ఎలాగ పడితే అలాగా అండి, ఆ భావం తెలియకుండా అంటే సమాజం పాడు చేస్తున్న ఆ సాహిత్యాన్ని వెనక బ్యాక్గ్రౌండ్కి పెట్టేసుకొని ఏమండి యాక్టింగ్ చేస్తున్నారు. నిజంగా టిక్ టాక్ టిక్ అంటే తెలుసా మీకు, టిక్ అంటే టిక్ అనేది ఎక్కడ ఉంటుంది, గడియారంలో ఉంటుంది, టిక్ అంటే గడియారము అంటే కాలము, టాక్ అంటే ఏంటి మాట, కాలము మాట ఈ రెండు ఎవరివి, ఎవరండి నువ్వు మాట్లాడాలన్నా ఎవరిది, దేవుడు ఇవ్వాలి నీకు, నోరు ఇవ్వాలి దేవుడు. ఇది ఇప్పుడు దేనికి ఉపయోగపడింది, ఆయన కష్టం ఆయన కాలం, ఇందాక పాఠం విన్నారు కదా డాడీ గారి పాఠం, 6 దినాల కష్టం 6 దినాల కాలం గురించి చెప్పాడు ఆయన, ఇదంతా ఎవరి కోసం, ఒక్కడి కోసం, మనిషి కోసం, మనిషి కోసము అంటే ఏమిచ్చాడు అంటే దేవుడు కాలం ఇచ్చాడు, ఆ కాలంలో నువ్వు మాట్లాడటానికి నోరునిచ్చాడు, నీకు ఇవ్వబడిన 60 సంవత్సరాల కాలం ఎవరిదో తెలుసా, దేవుని కాలం. అందుకని నిర్మాకాండంలో ఒక మాట అన్నాడండి దేవుడు, అంటే ప్రపంచంలో అందరికీ తెలుసుకోవాల్సిన పాఠం ఇది, తెలుసుకోవాల్సిన విషయం ఇది. నిర్గమకాండంలో 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం ప్రియమైన దేవుని వల్లారా చూడండి ఏమంటున్నాడు చూడండి, దేవుడండి దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మానవునకు, మానవులు ప్రపంచంలో 760 కోట్ల మంది ఉన్నాం కదా, అంతకంటే ముందున్న వాళ్ళు అందరు కూడా మానవులకు నోరు మాట, నోరిచ్చినవాడు ఎవడు, మనుషులకి మాటిచ్చినవరండి దేవుడు. మీ కాలం గురించి చెప్పాను, మనిషికి ఆయుష్ కాలాన్ని నియమించి పంపిస్తున్నవరు దేవుడు, నీకు సమయం ఇచ్చి కాలం ఇచ్చి ఏమంటే మాట ఇచ్చింది ఎందుకు, దేవుని కోసం మాట్లాడటానికి, టిక్ టాక్ చేయడానికి కాదు,
అంటే దేవుని కోసం చేయాల్సింది ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ మానవులకు నోరిచ్చిన వాడెవడు కింద అంటున్నాడు ఆ దేవుడైన నేనే కదా ఆ ఈ విషయం ఎవరు చెప్పాలండి ఈ విషయం ఎవరు అంటే క్రైస్తవులే టిక్ టాక్ చేస్తున్నారు ఇప్పుడు దేవుడు కష్టం దేవుడు కాలం తెలిసిన వాళ్ళే అంటే సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు సమాజానికి ఎవరు చెబుతారు అరే బాబు మీ అందరికీ నోరిచ్చింది ఎవరో తెలుసా మీ అందరికీ కాలాన్ని నియమించింది ఎవరో తెలుసా అని ఎవరు చెప్పాలి క్రైస్తవుడండి ఈ మాట తెలుసా ఎవరికైనా నోరు లేకపోతే టిక్టాక్ చేస్తారండి నోరు లేకపోతే అంటే ఏమండి అసలు సిగ్గు అనిపిస్తుంది కదండి ఎందుకు దాని విలువ అర్థమైంది అమ్మో ఈ నోరు నాకు నోట్లోంచి మాట రావట్లేదేంటి ఇది ఎవరు నాకు ఇవ్వలేదు నా దేవుడు ఇవ్వలేదు అంతే కదండి అమ్మ ఇచ్చింది ఆ నోట్లో మాట నానిస్తాడా దేవుడు ఇచ్చాడండి నోరుని నీ మాటని ఇచ్చింది దేవుడు మూగవాణిగాను చెవిటి వాణిగాను అబ్బా అంటే ఇప్పుడు 750 కోట్ల మంది చేస్తారు ఇప్పుడు కోట్ల మంది చేస్తున్నారు కదండి వీళ్ళందరి మూగవాణి పెడితే ఎలా ఉండేది ఇప్పుడు అంతే కదండి చెవిటివాడిగా మూగవాడిగా పెట్టలేదే నిన్ను అంటే ఇప్పుడు ఎవరి కాలం దుర్వినియోగం అవుతుందండి ఎవరి కష్టం దుర్వినియోగం అవుతుంది దేవునిది అంటే ఒక యాప్లో ఇంత కష్టం దేవుని కష్టం దుర్వినియోగం అవుతుందా ఆఫ్టర్ ఒక చరవాణిలో ఒక మొబైల్లో ఉన్న ఒక యాప్ దేవుడి కష్టాన్ని దేవుని విలువగల మాటలని మాట ఇచ్చాడండి నా బదులు నువ్వు చెప్పురాని నీకు మాట ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నారు కథలు చెప్పి కామెడీలు చేయడానికి అనుకుంటున్నారా సరసమైన మాటలు మాట్లాడాలనుకుంటున్నారా నోటితో జోక్స్ చెప్పడం కోసం అనుకుంటున్నారా ఈ మాట ఎందుకు ఇచ్చాడు తెలుసా ఆయన మాట నీకు ఇచ్చాడు దేవుని మాట అండి ఇది ఇదో భూమి గలుగును గాక దేనివల్ల కలిగింది మాట దేవుడు మాట చేత కలిగింది విశ్వం అంటే మాట అంత పవరా అంత పవర కలిగిన మాటని ఏమండి ఎలాగ ఉపయోగిస్తున్నారండి సమాజం అంతా చెడిపోతుంది క్రైస్తవుడు చెప్పాలి కదండి మానవునికి నోరు ఇచ్చినవాడు అరే నీ నోరు లేకపోతే టిక్ టాక్ చేయగలవా ఏ టాకు చేయలేవు నువ్వు టిక్ టాకే కాదు అంటే అంటే సమయము కాలము ఏమంటే దేవుని మాటను బజార్లో పెట్టేశావు బజార్లో పెట్ట విలువ లేకుండా పెట్టేశావు అంతే కదండి ఈ ప్రసంగం పెడతారా టిక్ టాక్లో పెట్టరు కదండి ఈ ప్రసంగం పెట్టరు ఈ ప్రసంగం డౌన్లోడ్ చేయరా ఏం పెడతారు అందమైన అమ్మాయి పడితే టిక్ టాక్ అందమైన హీరో పడితే ఒక అమ్మాయి ఉందండి ఏదో హీరో దగ్గర హక్ చేసుకుంటుందని పోయి ఆడపిల్ల అంటే తల్లిదండ్రులు ఎలా గెప్పించారు చూడండి హీరో సినిమా హీరో సెల్ఫీలు ఇస్తున్నాడండి సరే సెల్ఫీ దిగొచ్చు కదా నచ్చిన హీరో ఓకే సెల్ఫీ దిగొచ్చు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అంటే ఏమర్థమవుతుంది ఈ సమాజానికి ఏమంటే చెడుదావకి వెళ్ళిపోతుంది సమాజం పాడైపోతుంది కదా పాడైపోతుంది పాడైపోతుంటున్న క్రైస్తవులు ఏం చేయాలి ఇప్పుడు బాగు చేయాలి ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఈ విషయం చదవలేదా వాళ్ళు నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనం పాస్టర్ గారు చెప్పలేదా మానవుడికి నోరిచ్చిన వాడెవడు ఎవడు దేవుడు దేవుడిస్తే ఈ ఏమో చూడండి ఫస్ట్ ఏమో చూడండి పాడుతుందండి ఏ పాట మన పాటే పెట్టినాను వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని బాగుపడిందండి వాయిస్ బాగుపడింది దేవుడి కోసం వాక్యమే నన్ను బ్రతికించెను బాధలైపోయిందండి ఇప్పుడు ఎంజాయ్లో ఉంది ఇప్పుడు చూడు ఏం ఏం పాట వేసింది పక్కన పెట్టాను నెక్స్ట్ ఆమె యువసంగ్ పడుతుంది బాధలు ఉన్నప్పుడు దేవుడు పాడబడింది యువసంగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా టాలెంట్ బట్టి వస్తాయి లైక్లు 6 లైక్లు 7 లైక్లు కాదు టాలెంట్ బట్టి 300-400 లైక్స్ వస్తాయి నాకు లైక్లు కోసం చేస్తున్నాను టాలెంట్ బట్టి లైక్లు వస్తాయి అంటుంది నెక్స్ట్ సిక్ అయిందండి ఇక్కడ పాప బాధలో సిక్ అయిపోయింది తిట్టాలు చేసి చేసి అలసిపోయింది వాయిస్ ఓవర్ ఇస్తుంది హై ఫ్రెండ్ రియల్ వాయిస్
హెడ్ ఫీవర్ తగ్గలేదు. ప్లీజ్ మెసేజ్ చేయండి, ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, ప్రార్థన కాదు ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకేనా? ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ వాయిస్ లేదు, దేవుడు ఇచ్చాడు కదా అని తగ్గిపోయింది కూర్చో. అది ఇచ్చేది ఆగిపోతే బాగుండండి, ఆగిపోతే చేయదు కదండి. నెక్స్ట్ అండి, అంటదండి పాపం పాట పడుతుంది చూడండి. ఏసుగొర్రె పిల్ల ఏం చేస్తుందమ్మా నువ్వు అండి. నెక్స్ట్ వెనక చూడండి, వెనక ఆపునా, వెనక ఎవరున్నారు ఇక్కడ? అబ్బా అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉండొద్దండి. వెనక ఈ దేవుడు అగపడుతున్నాడే, తిప్పుతున్నవే తిప్పు, ఇటు తిప్పుతుందండి, అడి తిప్పుతుంది, జుట్టు ఇట్ట ఉంటుంది, మెడకాడ పట్టుకుంటే బాగుండేది. ఎవరండి ఆయన? నీకు నాలక మాట ఇచ్చింది ఆయనే, మాట కలగలి మొత్తం వద్దు మాకు. నాకు ఆ తోడు మాట్లాడింది కదా లవర్తో, నాకు ఏదో పాట పడుతుందండి, పువ్వు పట్టుకొని బాగు చేయాల్సిన వాళ్ళే. ఏమంటే టిక్ టాక్ పేరిట సమాజంలో ఉన్న క్రైస్తవులే చెడిపోతున్నారు. టిక్ టాక్లు చేయిపోతారండి అంటే భర్తను చంపేస్తున్న భార్యలు ఉన్నారు. ఏమంటే టిక్ టాక్ చేస్తున్నామని తెలుసుకొని భర్త చంపేస్తున్నాడండి. ఈ సాడ్ న్యూస్ కూడా ఉంది చూడండి. టిక్ టాక్ కొంపల కుంపట్లా మారి కాపురాల్లో చిచ్చు పెడుతోంది. టిక్ టాక్ ఆడుతుందనే కారణంతో భార్యను హతమార్చాడు భర్త. టిక్టాక్ వీడియో మరో యువకుడి ప్రాణం తీసింది. మనస్తాపానికి గురైన యువకుడు కువైట్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కమెంటర్స్ అతని మీద మజాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత వారు పెట్టే ఆ కమెంట్లను చూసి అతను ఫ్రస్ట్రేట్ అయ్యి ఆత్మహత్య కూడా చేసేసుకున్నాడు. టిక్ టాక్ పచ్చని సంసారంలో తిక్కరేపింది, మంటలు పెట్టించింది, భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది. చివరికి ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెని భర్త చేతిలో హతమయ్యేలా చేశాయి. సోషల్ మీడియా మాయలో కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. టిక్ టాక్ యాప్ వినియోగించొద్దని భర్త మందలించడంతో మనస్తాపం చెంది బలవన్ మరణానికి పాల్పడిందో మహిళ. తన ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆ మహిళ టిక్ టాక్ లో పెట్టడం సంచలనంగా మారింది. అరే నిత్యం ఒక వార్త ఖచ్చితంగా కాలబడుతుంది, ఎన్ని చెప్పినా మారకుండా టిక్ టాక్ తోని సంసారాలాగం చేసుకుంటున్న లిస్టులా ఇంకొకరు కొత్తగా షరీకయ్యారట. టిప్ టాప్ గా తయారై టిక్ టాక్లు వీడియోలు చేసి లైకులు ఫాలోవర్లను పెంచుకుందామనేటోళ్ళు కొందరైతే ఆ టిక్ టాక్ జయంగా సంసారాలు ఆగం చేసుకున్నోళ్ళు. అరే మస్తు చేస్తున్నారు టిక్ టాక్లు, మీరు సూపరు అని ఒక్కోళ్ళు కామెంట్లు పెడుతుంటే మస్తుగా మురిసిపోయి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుడు కూడా షురూ చేసిందట. ఇంకల్ని సింగపూర్ కెళ్ళొచ్చిన మగుడు ఈ టిక్ టాక్లని చూసి ఈ టిక్ టాక్లు బంద్ చేయమని మందలిచ్చిందట. అంతే నన్ను టిక్ టాక్ చేయొద్దంటవా? నా టిక్ టాక్ కంటే నువ్వేం ఎక్కువ కాదనుకున్నదో ఏమో గాని 60 సవర్ల బంగారం ఉన్నకాడికి పైసలు తీసుకుని ఇంట్లోకెళ్లి పారారైందట. చూడుర్రే నెలన్నర కింద లగ్గమైనా గానీ టిక్ టాక్ వద్దన్నందుకే కట్టుకున్నోను కూడా ఇడిచిపెట్టి పత్తా లేకుండా పారారైందంటే మొగని కంటేగా వీడియోలే ఎక్కువైనట్టున్నాయి మాకు. అయినా ఈ టిక్ టాక్ జయంగా ఇంకెన్ని అద్భుత టిక్ టాక్ పరిచయం పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. భార్య ఉండగానే టిక్ టాక్ లో మరో మహిళతో భర్త పరిచయం పెంచుకున్నాడు. అంతటితో ఆగక ఆ మహిళను భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో భార్యను హత్య చేసేందుకు సత్యరాజు ప్లాన్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా ఉన్నాయి, ఒక లేడీ మాట్లాడుతుంది చివరగా. సరే ఒకసారి మళ్ళీ మాట్లాడాలని వచ్చాను. అమ్మ తల్లి చీర నీకు బరువు అయితే చెప్పే, ఎందుకే చీరలు కట్టుకుని అవమానిస్తున్నారు? చీర కట్టే అమ్మలకు కూడా బాగా అవమానకరంగా ఉంది. నీ బిడ్డలు చూపిస్తున్నావే తల్లి, ఎవరికి ఏమేసి చూపిస్తున్నావే? నీ లైకుల కోసమా నీ బొంద పెట్ట, నీ ఒలికి బంద రా, ఇక్కడే ఉంటారా, నేను హైదరాబాద్ ఉంటారా, నాకు బట్టలు నీకు కావాలంటే పంపిస్తుందా? నీ గుడ్డ లేకపోతే నీ ఇంట్లో లేవట్లేదా? నీ మూడు చూపి ఏంటి ఇవన్నీ అందరికి చూపించుకొని తిరుగుతున్నారు లైకుల కోసం అని, మీ బొంద పెట్ట, మీ సావారా, ఏంది మీ బతుకులు? ఎందుకు ఇలా చేసే వాళ్ళందరూ అవమానం అవుతుంది, అందరూ చాలా మంచి ఆడవాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారే. ఏమండి చూసారా, ఒక పెద్ద ఆవిడ చెప్తుందండి అంటే ఇవన్నీ రేపు మీ పిల్లలు కూడా ఖచ్చితంగా టిక్ టాక్ లేకపోతే భోజనం చేయను అంటారు. ఇవెందుకు చెప్తున్నారంటే కనీసం మన కుటుంబాలను కాపాడుకుందాం. ఎందుకంటే ట్రెండ్ అనేది ఏమైనా అలా అయిపోయిందా సార్? తప్పు చేస్తేనే బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు సమాజంలో అలా అయిపోయిందంటే ఇదిగో తప్పు చేస్తేనే బ్రతకగలము అన్నట్టుగా సమాజం వెళ్ళిపోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్,
మానవుడికి నోరిచ్చిన దేవునికి భయపడదాం, సమాజానికి చెబుదాం. ఎందుకు తెలుసా? ఈ మాటకి లెక్క చెప్పాలి. ఇంత సమయం ఎవరికి ఇంత కాలం వేస్ట్ చేస్తున్నారు కదా. మత్తయి సువార్త 12:36 వచ్చును, నేను మీతో చెప్పునదేమనగా, ఏమండి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు భూమి మీద ఉన్న మనుషులందరూ వారు పలికే మాట మాట మాటలు కాదు, మాటకే లెక్క చెప్పాలి. అక్కడ ఎన్ని మాట్లాడుతున్నాం మనం? టిక్టాకే కాదండి, లోకంలో కూడా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు మాటకును గూర్చియు విమర్శ. ఒక రోజు నిన్ను విమర్శిస్తారు, అడుగుతాడు, ఏం నాన్న నీకు నోరిచ్చాను కదా, నీకు మాట ఇచ్చాను కదా, నీకు సమయం ఇచ్చాను కదా, ఏంటి ఏం చేశావు లెక్క అడుగుతారండి. ఏమనుకుంటున్నారు అంటే ఆఫ్టర్ఆల్ ఒక 100 రూపాయలు నీ కూతురికి ఇస్తే కొడుకు ఇస్తేనే లెక్క అడుగుతావు, ఏం చేశావు, ఖర్చు పెట్టావు, ఎక్కడ పెట్టావు. ప్రతి ఒక్కరిని అడుగుతావు లెక్క, నీకు అన్ని లెక్కలు తెలుసు, నువ్వు లెక్కల మాస్టర్వి, ప్రతిది లెక్క. మరి దేవుడు, దేవుడు కూడా లెక్క కడతాడు. నువ్వు మాట్లాడుతున్న ఈ భూమి మీద దేవుడిచ్చిన నోటితో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది దేవుని కాని ప్రతి మాట అది వ్యర్థమైపోతుంది. ఆ వ్యర్థమైన మాటకి ఎవరు అడుగుతారు లెక్క? దేవుడు అడుగుతాడు. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గుచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడు అనియు, అది నీ మాటను బట్టి తీర్పుకెళ్తావు, నీ మాటను బట్టి అపరాధివిగా తీర్పు నొందుదు. ప్రేమ దేవుని వల్లరా, చరవాణిలో టిక్ టాక్, బజారులో చిక్ టాక్, బజార్లకు వెళ్ళిపోతుంది సమాజం, బజార్లు పెట్టేస్తుంది. దేవుడు ఇచ్చిన నోటిని, దేవుడు ఇచ్చిన కాలాన్ని, దేవుడు ఇచ్చిన శరీరాన్ని ఏమంటే నిష్ప్రయోజనంగా బజార్లో పెడుతున్నారు కదా, చీప్గా. అలాంటి వాళ్ళల్లో మరలా క్రైస్తవులు ఇంకెంత చీపండి. దేవుడు తెలియదా నీకు? చదువుకోలేదా? వాక్యం వినలేదా? తల్లిదండ్రులలో జాగ్రత్త పడండి, మీరు చాలా జాగ్రత్త పడాలి. యాప్లు ఉన్నాయా? మొట్టమొదటిసారికి ముందు డెలివరీ చేసుకోండి. మీరు చేస్తున్నారా? అంతే. మీరు టిక్ టాక్ కాదు, మిమ్మల్ని టాక్ లేకుండా చేస్తాడు ఆయన. టిక్ కాలం ఆపినా నీ నోటిని ఆపినా మనకు బ్రతుకుండదు. కాబట్టి దేవుడు ఆపకుండానే దేవుని ఇచ్చిన ఈ నోటిని, దేవుడు ఇచ్చిన ఈ కాలాన్ని దేవుని కోసం ఖర్చు చేద్దాం. ప్రేమ దేవుని వల్లరా, కాబట్టి దేవుని కోసం సమయం కేటాయిద్దాం. దేవుని కోసం ఉన్నతంగా ప్రణాళిక చేయండి. కాలం వ్యర్థమైపోతుంది తెలుసా మీకు? కాలం ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుంటాం, ఎన్ని దేవునికి ఉపయోగం లేని మాటలు మాట్లాడుంటాం చెప్పండి. దేవుని కాలాన్ని, దేవునిచ్చిన మాటని ఏమండి నిష్ప్రయోజనంగా చేస్తున్నాడు కదా. వీడు బజార్లో పెట్టాడు కదా, దీనికి ఎవరు అనుకున్నారు? బాబు క్రియేటర్ ఎవరు అనుకున్నారు? చైనా వాడు ఎవరు? కరుణ, కరుణ ఫ్యామిలీ. చైనా మర్చిపోతారు, కరోనా గుర్తుకొస్తుంది ప్రపంచానికి. ఇప్పుడు దేవుడు అది చేస్తాడు. అంటే సీనియర్ పిల్లలకు చెబుతున్నాను, చాలామంది కరోనాకి ఆయన ఏం చెప్తాడు, ఈయనేం చెప్తాడు, ప్రిన్సిపాల్ ఏం చెప్తాడు, డిప్యూటీ డైరెక్టర్ ఏం చెప్తాడు, చూడకండి. అర్థమవుతుందా? పోతారు, కాలం వేస్ట్ అయిపోతుంది. ఒక లింగు పంపించారండి సహోదరుడు నాకు, ఒక మేధావి మాట్లాడాడు బయటికి, మనలోంచి బయటికి పోయినాడు మాట్లాడాడు. కరోనా అంట జంతువులు తింటం వల్ల వచ్చిందంట. బామ్మ అది లేదు మరి, మనమేం చెప్పుకున్నాం పాఠంలో? నేనే రక్షకుని రాన్, యేసుక్రీస్తు వారు కాదురా, ఫోటో తీసేయండిరా అన్నందుకు కరోనా వచ్చిందంట. ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉన్నాం మేము, ఎప్పటికి అదే స్టాండ్. అంటే కరోనా వచ్చింది క్రీస్తుని అన్నది కాదంట. దేనివల్ల వచ్చింది? పాము తింటే వచ్చిందంట. అబ్బో అంత మేధావో, పాములు చైనీడు ఒక్కడే తింటండా? ఏమన్నా ఆస్ట్రేలియా వాడు తినట, చైనీస్ వాడు తినచ్చు, జపానీస్ వాడు తినట్లేదా, మెక్సికో వాడు తినట్లేదా, కప్పలని పాములు తింటుంది అది ఒకటే అనుకుంటున్నావా? తినొద్దన్నాడు ఓకే, కానీ వాడు కరోనా వచ్చింది కారణం ఏంటో తెలుసా? క్రియేటర్ని వాడు తప్పు పట్టాడు, క్రియేటర్ని ఆయన ప్లేసులో నన్ను పెట్టమన్నాడు. వాడు బుద్ధి చెబుతుంటే, ఒక క్రైస్తవుడిగా బుద్ధి చెబుతుంటే,
నువ్వేదో పెద్ద జ్ఞానం అనిపించుకోవాలని కరోనా తండ్రి దేవుణ్ణి అన్నందుకు వచ్చిందిరా అని మేము ఏం చెప్తుంటే కరోనా వచ్చింది యేసుక్రీస్తు అని అన్నది కాదు అంతే నానమనే కదా అనండయ్య యేసుక్రీస్తు అని అనండి దేవుణ్ణి అనండి ఏం కదలేండి దేవుడు దీర్ఘ శాంతంగా ఉంటాడు మీ ఎడల ప్రసంగాలను వక్రీకరిస్తున్నారు చాలా మంది తింటున్నారు చాలా మంది అంటున్నారు వాళ్ళకి ఏం రాలేదు మరి అలా బాగానే ఉన్నారే ఇప్పుడు చైనా వాడు కదండి ఎవరన్నారు మాట చైనీ ప్రజలు అన్నారా చైనీ వాడు అన్నాడా జింపింగ్ అన్నాడా చెప్పండి మీరు అధ్యక్షుడిగా చచ్చిపోవాలి అధ్యక్షుడు కదా కరోనా రావాలి అరే మనలో ఉన్నవాడికే జ్ఞానం ఉండదు మనల దగ్గరకు వచ్చేవాడే యోధాలు ఉన్నారు బయటికి పోయినవాడు ఎలా ఉంటాడు ఇంకా యోధాకి తండ్రిలా ఉంటాడు మనలో నుండి బయటికి వెళ్ళిన వాడు మన సంబంధి అన్నాడా ఏమర్థమవుతుంది మీకు మనలో నుండి వెళ్ళిన వాడు మన సంబంధి కాదు బాగా గుర్తుపెట్టుకోండి అది నలుగురున్న 12 మంది ఉన్న మనోళ్ళే యేసుక్రీస్తు వారికి 1000 మంది పోయారు 12 మంది ఉన్నారు సంఖ్య కాదు మనలో నుండి బయటికి వెళ్ళిన వాడికి ఏం జ్ఞానం ఉంటుంది మోసపోకండి మీరు టయాన్ని కాలాన్ని వృధా చేయకండి మీరు దేవుడు నీకు నేర్పించాడు జ్ఞానం దాన్ని పొట్టుకో ఒక ఆత్మను రక్షించు నీకు చేతనైతే ఒక ఆత్మ రక్షించు చేతనైతే అంతేగాని షేర్లు వాట్సాప్లు చూసి వాడేం చెప్తున్నాడు ఈయన చెప్తున్నాడు ఏం చెప్పేది జ్ఞానం ఏం తెలుసుకుని ఏం చేస్తున్నావు కరోనా వైరస్ వచ్చింది వాడి అజ్ఞానం వల్లే వాడి నోటి మాట వల్లనే రక్షకుడు నేనంటావా అందుకే రక్షించి ఇప్పుడు చూద్దాం కరోనా రక్షించు అంటే మూసేసి అంటే ప్యాక్ చేసేస్తారండి శవాలు ప్యాక్ చేసి బతుకున్నప్పుడే ఎంత దారుణంగా ఉందో తెలుసండి వాడికి చైన్ వాడు పొరపాటు పాజిటివ్ కేసు అనుకోండి సస్పెక్టెడ్ అంటారు పాజిటివ్ అని తెలిసినా వాడి బాడీలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి వెంటనే వాడు ప్యాక్ చేస్తున్నారు గృహ నిర్బంధం చేసేస్తున్నారు అనుకుంటున్నారు తెలుసండి బైబిల్ అంటే దేవుణ్ణి అంటే తట్టుకోలేకూడదు క్రైస్తవుడు అనుకుంటున్నారు ఆడికి బయటికి పోయినాడు కింద తెలిసిద్దండి జ్ఞానం మహిమ పార్చబడాలి ఇదిగో ఏమంటే హెచ్చరించొద్దా చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారండి చైనాకి కరోనా బావులని లేదు మీ ఇంట్లో తెచ్చుకో ప్రార్థన చేసుకుని మీ ఇంట్లో తెచ్చుకో ప్రేమ ఉంటే ఇలాంటి ఇండియాకి రమ్మని చెప్పి బాగుంటుంది మోడీ గారికి కూడా కొంచెం పరిచయం అవుతుంది రావాలి సెట్ అవ్వాలి అందరూ తెగులు వచ్చేది దేవుని మహిమ కోసం బైబిల్ నీకు తెగులు వచ్చినా రోగం వచ్చినా జబ్బు వచ్చినా జబ్బు వచ్చిన టిక్ టాక్ ఆపే ఫ్రెండ్స్ నాకు జబ్బు వచ్చింది హెల్త్ బాగలేదు జబ్బు వస్తేనే కదా దేవుడు వచ్చింది అక్కడ జబ్బు మంచిది కోరుకోండి కరోనా కావాలని కోరుకోండి బాగుపడతారు మీరు కూడా నిజం ఎవరుకుంటే భయపడుతున్నారు రోగాలకి పాఠం అవ్వాలి ప్రపంచానికి అంటే ఎవరు జింపింగ్కి రావాలి కదా జింపింగ్ చైనా మొత్తం చైనా వాళ్ళు మంచి వాళ్ళ అంటే నేను కరోనా మీద పాఠం చెప్పా కదా అన్న నీకు తెలియదు కరోనా నువ్వు ఏదో అంటున్నావు తప్పుదావు పట్టిస్తున్నావు నువ్వు కరోనా వచ్చింది వాడు ఏదో రక్షకుడు నేను అన్నందుకు వచ్చింది అంటున్నావు నువ్వు కాదు కాదు వాడు మిడతలు పావులు ఆ పందులు తిన్నందుకు వచ్చింది దేవుడు అట్ట చెప్పొద్దు మనం దేవుడు ప్రేమమయుడు దీర్ఘశాంతమయుడు మరి తెలియదు మరి దేవుడు శాంతమయుడే ఎంతకాలం నువ్వు మారేంతకాలం మార్పు వచ్చిద్దా మార్పు రానప్పుడు చెప్పాలా నువ్వు బాబు నీకు వచ్చిందిరా సరి చేసుకోమని చెప్తాను మనం ఏం చెప్తున్నావు అండి సరి చేసుకో ప్రెస్ మీట్ పెట్టు అయ్యో నేను మీ అందరు నమ్ముతున్న రక్షకుడిని ఈ లోక రక్షకుడిని నేను తప్పు పట్టాను నేనే రక్షకుడు అన్నది ఆఫ్టర్ ఒక కరోనా వైరస్ నేను పోగొట్టుకోలేక దుస్థితిలో ఉన్నాను చవటని దద్దమ్మని అని ప్రెస్ మీట్ పెడితే తగ్గుతుంది అదే కదా మనం చెప్తున్నాం అది చెప్తున్నా వాడిని కించపరచట్లేదే బాగుపడమని చెప్తున్నావు ఇదిగో కరోనా వచ్చింది కారణం దానికేరా నీకు దేవుణ్ణి తప్పుబట్టావు నువ్వు ఒక మాట ఎవరు నీకు నోడిచ్చింది అడుగుకున్నావు నేనే రక్షకుని అంటున్నావు అంటే ఎవర్రా నీకు నోరిచ్చింది చెప్పొద్దా క్రైస్తవుడు దాని అసలు ఏదంటే అది మేజరా పాములు కప్పలు తింటే మేజరా ఏంటంటే అసలు ఏమన్నా తుస్సు అయిపోయింది కదా మ్యాటర్ అంటే అనుకోండి ఇదిగో వీధి కుక్కలు చాలా మంది అంటున్నారు గల్లీకి ఒకరు ఉన్నాడు కాబట్టి వాడంటే వాడికి ఏం కాలేదు కదా మరి ఆడినందుకు వాళ్ళకి ఎందుకు అవుతుంది ఇది అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు పదవిలో ఉన్నవాడు నీకు అధికారం ఇచ్చిన దేవుణ్ణి రక్షకుడని యేసుక్రీస్తు అని నేనే రక్షకుని అంటామంటే వదులుతాడా వద్దు చెబుతాడు ప్రేమని దేవుని వాళ్ళారా నిజంగా దేవుడు మాటలు మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడికి వచ్చారు చాలు నేర్చుకున్నారు కదా బేసిక్ నాలెడ్జ్ వచ్చింది కదా
బ్రతకండి ఇంక దేవుని కోసం, ప్రణాళికలు ఏర్పాటు చేయండి. సమాజం చెడిపోతుంది, టిక్ టాక్ పేరు చెడిపోతుంది, సోషల్ మీడియాలో చెడిపోతుంది, సమాజంలో చెడిపోతుంది. పిల్లలు బాగు చేయలేము, పిల్లలు దుర్మార్గులుగా తయారవుతున్నారు. చిన్నపిల్లలు చూసారా అమ్మ యాక్టింగ్ ఎలా చేస్తుందో? రేపు అమ్మ మాట ఎంటదా తల్లతో అమ్మను కూడా గుండె మీద. సమాజం పాడైపోతుందండి. కాబట్టి క్రైస్తవుడు మేలుకోవాలి. మీరు నేర్చుకున్న మాటలు పెళ్ళి సమాజంలో బాగు చేసే విధంగా మీరు చేయాలి. ఆపరేషన్ చేయాలండి. మీరు ఎవరికి వచ్చి వాకి విని తెరల మీద నాలుగు మాటలు చూసుకుని ఎంజాయ్ చేసుకోవడానికి కాదు మీరు వస్తుంది. మారదాం మారదాం. దేవునికి నోరిచ్చిన వాడుగా దేవుడు మనకి నోరిచ్చాడు, నోరిచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు. దేవుని కోసం చెబుతాం. సమాజం ఎలాగ పాడైపోతుంది, మనమైనా కొంతమందినైనా కాపాడదాం. కనుమూసుకుని ప్రార్థిస్తాను. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలైనా. ప్రపంచం అంతనైనా మీ ఇచ్చిన ఈ మాటను కాలాన్ని బజార్లో పెట్టి చీప్ చేస్తున్నారు. మీ మాటలను, మీరు ఇచ్చిన మాటను నిజంగా లోకంలో మేము అలాగే బ్రతకాల్సిన మమ్మల్ని సంఘంలో చేర్చారు. మమ్మల్ని అందరినీ నాయన మీ ఉన్నతమైన మాటల చేత మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. అందరిని బట్టి కృతజ్ఞతలు నాయన. కనీసం విన్న వాటిని మేము విడిచిపెట్టేవారుగా కాకుండా మీ మాటల గొప్పతనం తెలిసిన నిజమైన దేవుని బిడ్డలుగా నాయన మా నోటిని మీకోసం ఉపయోగించాలి. మీరు మాకు ఇచ్చిన కాలాన్ని మీకోసం ఖర్చు చేయాలి నాయన. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, విన్న ప్రతి బిడ్డకు మంచి మనసును దయచేయండి. నాయన లోకం బాగలేదు, సమాజం బాగలేదు. అలాంటి సమాజంలో మేము ఉంటుండగా నాయన మాకు తోడుగా ఉండండి. మా కుటుంబాలు మేము కాపాడుకునే మంచి జ్ఞానమును, బుద్ధిని, తెలివితేటలను దయచేయమని కోరుకుంటూ ఇంతటి మహాజ్ఞాన సంగతులు నేర్పించి మమ్మల్ని ఆయన నిజంగా మీ మాటలకు దగ్గర చేసిన ఆత్మీయ తండ్రి జయశాల పీడి సుందర గారు జ్ఞాపకం చేసుకుంటున్నాయినా. వృద్ధాప్యంలో ఉన్న ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. నిజంగా క్రైస్తవుడు ఈ సమాజానికి మేలుకొల్పాలి. ప్రపంచ రాజ్యాలకు క్రైస్తవుడే మాటలు చెప్పాలి, హెచ్చరిక చేయాలి, శిక్షణ ఇవ్వాలి. ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వండి నీ కుమారుడికి. చెరుచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి అమూల్యమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.